అన్ని పెట్టుకోకండి, సినిమా కొంచెం ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ. నెగటివ్ అస్సలే మస్తుంది 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 బాగుంది. సూపర్ సూపర్ నైస్. రామాయణం చూసిన ఫీలింగ్ చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ బాగుంది బాగుంది చాలా బాగుంది. సూపర్ అన్న సూపర్ సూపర్ సూపర్. జై శ్రీరామ్. గుండు అని భయ్యా సూపర్ బాగుంది చాలా బాగుంది బాగుంది. జై శ్రీరామ్. మూవీ మాత్రం బుర్ర పాడనా, రికార్డులు బ్రేక్ అంతే. ఏ రకంగా బుర్ర అన్నా? బుర్ర పాడన సినిమా మొత్తం ఎవడన్నా విఎఫ్ఎక్స్ బాగలేదని చింపేశారన్న మూవీ మాత్రం. త్రీడీ మాత్రం సూపర్ సూపర్ అవునన్నా. బాగుంది బాగుందన్న. నైస్ నైస్ చాలా బాగుందండి. నైస్ చూడొచ్చు. చాలా మంది బాగా తీయలేదు రామాయణ అంటే కొంచెం రావణం తోటి యుద్ధం ఇంకా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది అంతే. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ నైస్. జై శ్రీరామ్. సినిమా బాగుందన్న మొత్తం బాగుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, చాలామంది రావణాసుడికి 10 తలలు అట్లా వస్తాయి ఇట్లా వస్తాయి అంటారు కదా. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫుల్ 10 తలే వచ్చినాయి, నచ్చలేదు. ఇప్పుడు చూపించినాడు, నచ్చింది. నేను టూడీలోనే చూసిన, నచ్చింది, చాలా బాగుంది. ఇప్పుడే ప్రసాద్ బిగ్సీని మళ్ళీ బుక్ చేసుకున్నా. సినిమా చాలా బాగుంది, వచ్చి చూడండి. ఫేక్ రివ్యూ అస్సలు నమ్మకండి. పుష్పక విమానం లేదు, అది లేదంటారు. మొత్తం ఉంది, అంతా బాగుంది, ఏమీ మైనస్ లేదు, మొత్తం బాగుంది. చూసి చూడండి. ఫేక్ రివ్యూలు అసలు వద్దు బ్రో. సినిమా సూపర్ ఉంది బ్రో. ప్రభాస్ని చూడటానికి వెళ్ళాలి బ్రో. ఒక్కొక్కటి నెగిటివ్ టాక్ వచ్చిన 140 కొట్టాడు బ్రో. ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ చేశాడు ప్రభాస్ని, ఇంకా ఆపేది అవ్వలేడు బ్రో. ఇట్టు బ్రో ప్రతిదీ బాగుంది బ్రో. చిన్న చిన్న మిస్టేక్ ఏది జరిగితే బ్రో దాన్ని మాత్రం పట్టించుకోకూడదు బ్రో. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మూవీ అయితే సూపర్ అన్న. నెగిటివ్ థాట్స్ ఏ పట్టించుకోవద్దండి, సూపర్ ఉంది. ఎంజాయ్ ద మూవీ. కేక. హలో అరే, రివ్యూ చెప్తున్నా, మళ్ళీ ఫోన్ చేస్తుండు. హలో అరే, ఎక్కడున్నావు? తిన్నావా? మూవీ వంద బ్రో. ఎక్సలెంట్ సూపర్ సూపర్ నచ్చింది.